హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఏ మనిషి అయినా శ్రమను గౌరవించడం నేర్చుకోవాలి. మీరు ఏ పని చేసినా మీరు గర్వపడాలి. ఇతరులు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. వీలైనంత వరకు మీకు మీరు సహాయం చేసుకుంటూ మీకున్నంతలో మీ అర్హతను బట్టి, అవకాశాలను బట్టి ప్రవర్తించాలే తప్ప అహంకారంతో ఉండవద్దు. మనిషి డాబు దర్పం ప్రదర్శించడం వల్ల తాత్కాలికంగా గుర్తింపు లభించవచ్చు, కానీ శాశ్వతంగా కాదు. హోదాకి అందం తెచ్చిపెట్టేది వినయం కానీ అహంకారం కాదని గుర్తుంచుకోవాలి. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవుడి దగ్గరకో లేక శ్మశానానికో అని. ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి. అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా అహంకారాన్ని వీడండి, వెలుగు దిశగా అడుగులు వేయండి. అన్నీ తెలుసనుకునే అహం అన్నీ తెలిసిన జ్ఞానం ముందు చిన్నబోతుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒకటిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీవెంటే ఉంటారు. నీకు ఎంత ఆస్తి ఉన్నది కాదు, నీవు ఎంతమంది మనసుల్లో ఉన్నావు అన్నది గొప్ప. నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైకులలో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనుషులా కొందరే బతుకుతారు. నీవు ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలయ్యింది అన్న విషయం మరవకూడదు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.